అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పక్కిరప్ప ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలో భాగంగా పెద్దవడగూరు పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది అని అన్నారు. జిల్లాలో విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దవడగూరు స్టేషన్కు రావడం జరిగిందని అన్నారు. మరి అనంతపూర్ జిల్లాలో ఫ్యాషన్ నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చైతన్య, సిఐ రామకృష్ణ, పెద్దవాడుగు రాజశేఖర్ రెడ్డి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన భాగంగా పెద్దవడగూరు పోలీస్ స్టేషన్, సాడిపత్రి పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి ఈ పోలీస్ స్టేషన్ని సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో జిల్లా విభజన నేపథ్యంలో అనంతపురం జిల్లా కొన్ని సత్యసాయి జిల్లా రెండు జిల్లాలుగా విభజించి కొత్తగా ఏర్పడిన సత్యసాయి జిల్లాకి వెళ్ళి మౌలిక వసతి సదుపాయాలు ఎస్పీ ఆఫీస్ మరియు సిబ్బంది విభజన, ఆర్మ్స్ అమ్యునేషన్స్, హోమ్ గార్డ్స్, ఆర్మ్స్ రిజర్వ్ ప్రతి ఒక్క సిబ్బందిని కూడా కేటాయించి కంప్లీట్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన భాగంగా నేను అనుమంతరపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ను కూడా సందర్శించి పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ కింద ఉన్న కేసులు తాజాగా నెలకొన్న ఏమైనా రాయన సమస్యలు ఉంటాయి, దీర్ఘకాలం నుంచి పరిష్కారం కాకుండా నెలకొన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, అలాంటి సమస్యలు లాంగ్ పెండింగ్ కేసెస్, వారెంట్స్ మహిళా భద్రత సంబంధించి విషయాలు విశాఖ పెట్రోలింగ్ కింద ఇటీవల కాలంలో జిల్లాలో 9 పక్క 4 వీలర్ పెట్రోలింగ్ వెహికల్ కేటాయించడం జరిగింది. ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఒక పెట్రోల్ విశాఖ పెట్రోలింగ్ కింద 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయి. అది కాకుండా గ్రామ స్థాయిలో సెక్రటరేట్లో ఉన్న మహిళా పోలీసులు కూడా ప్రతిరోజు గ్రామస్థాయిలో సంచరించి మహిళా సమస్యలకు ముఖ్యంగా గ్రామస్థాయిలో పరిష్కారం చూపించే విధంగా కృషి చేస్తున్నారు. ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన భాగంగా పెద్దవడగూరు పోలీస్ స్టేషన్, సాయిపత్రి పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి ఈ పోలీస్ స్టేషన్ని సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో జిల్లా విభజన నేపథ్యంలో అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లా